స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు నగేష్ కుమార్ గారు. నగేష్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, అసలు ఈ బడ్జెట్ దాదాపు 11 గంటల పాటు బడ్జెట్కి సంబంధించిన వ్యవహారాలు కానీ మొత్తం మీద అన్ని వ్యవహారాల మీద కీలకంగా చర్చించారు, కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అంటే ప్రధానంగా జీహెచ్ఎంసీకి సంబంధించి, అదేవిధంగా ఒప్పంద ఉద్యోగాల క్రమబద్ధీకరణకు సంబంధించి ఏదైతే కొంతమంది డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికి, సో అన్నిటి మీద సమగ్రంగా చర్చించిన నేపథ్యంలో ఈ 11 గంటల సుదీర్ఘ కేబినెట్ భేటీలో ఏ రకమైన నిర్ణయాలు బయటకు వచ్చినాయి, వాటికి సంబంధించిన ప్రణాళిక ఏకంగా ఉంటాయని అనుకుంటున్నారు మీరు? అంటే ఈ 11 గంటల సమావేశం గురించి బాగా ఎంఫసైజ్ చేశారు ఇవాళ అన్ని అంత మీడియాని. ఈ 11 గంటలు ఎందుకు జరిగిందో అనే దాని గురించి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేమో 3 నెలల తర్వాత జరుగుతున్నది, కేబినెట్ కనీసం ఒక 15 రోజులకైనా ఒకసారి జరగాలి, నెలకు ఒకసారి కాదు, ఎవ్రీ 15 డేస్. ఎందుకైతే చాలా మటుకు డెసిషన్స్ రాటిఫికేషన్స్ కావాలి, ముఖ్యమంత్రి కానీ ఆ సంబంధిత ఒక డిపార్ట్మెంట్ కానీ డెసిషన్ తీసుకుంటారు ముఖ్యమంత్రితో సంప్రదించి, దాని తర్వాత దాని కేబినెట్ రాటిఫికేషన్ ఉండాలి కదా. 3 నెలల తర్వాత కేబినెట్ జరగడం, ఎమ్మెల్సీ ఎన్నికలు తర్వాత వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు కేబినెట్ వల్ల కొంచెం కేబినెట్ భేటీ అనేది కేబినెట్కి ఇవన్నీ వర్తించవండి. పొలిటికల్ ప్రాసెస్ అది జరిగిపోతుంది, గవర్నమెంట్ ప్రాసెస్ ఇది జరిగిపోతుంది. రెండోది ఏంటంటే నిన్న 11 గంటలు జరిగిన దానికి కారణం ఏంటంటే సగం టైం కేబినెట్ అఫీషియల్ డెసిషన్స్ మీద, మిగతా సగం టైం ఇది పొలిటికల్ దీని మీద జరిగింది కదా, ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్. మిగతా ఏమో కొన్ని రాటిఫికేషన్ జరిగి ఒక 40 ఇది ఎజెండాలో 40 ఐటమ్స్ చూడడం అనేది చాలా ఆశ్చర్యకరం. అయితే నిన్న ఏంటంటే ఈ బడ్జెట్గా మెయిన్గా మనం డిస్కస్ చేయడానికి వచ్చే నెలలోనే బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి కాబట్టి, అయితే ఈ బడ్జెట్లో నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన దాంతో మనం ఏమి అనుకోవాలంటే, చీఫ్ మినిస్టర్కి ఏంటంటే సుప్రీం కాన్ఫిడెన్స్ అబౌట్ ది స్టేట్స్ ఎకానమీ, ఎందుకంటే 15-15% అసలు ఆదాయం అంటున్నారు. లాస్ట్ ఇయర్ అసలు మనం బడ్జెట్ చూస్తే 116,000 కోట్లు అంటే చాలా పెద్ద బడ్జెట్, ఎందుకంటే రెండు రాష్ట్రాలు కలిపి ఉన్నప్పుడు 175,000 ఎంత ఉండేది, ఇప్పుడు ఒక రాష్ట్రంకే 1,16,000 కోట్స్ ఉందంటే చాలా పెద్ద బడ్జెట్. ఈ ఏడాది మళ్ళీ దాని మీద 15% చేస్తున్నారంటే 140,000 దాకా పోతుంది అది. సో ఇప్పుడు ఏమిటంటే ఇది చూడాలి, సుప్రీం కాన్ఫిడెన్స్ ఎందుకు అంటున్నానంటే ఆదాయం మీదే కాన్ఫిడెన్స్ కాదు, ఆయన ఏమిటంటే అసలు ఎకనామిక్ బేసిక్స్ అన్నీ మర్చిపోయి ఎక్కడ మటుకు అక్కడ ఇది చేసేస్తున్నారు. ఇప్పుడు ఏమిటంటే లాస్ట్ ఇయర్ ఈ బడ్జెట్లో 15-16 బడ్జెట్లోని నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ ఉంది, దానికి కారణం ఏంటి 43% శాలరీ హైక్ ఇచ్చారు, మళ్ళీ ఇంకో విడతలో కొత్తగా రిక్రూట్మెంట్లు, కొత్తగా హైక్లు, కొత్తగా ఇది చేస్తే అవన్నీ అంటే సాధారణంగా జరగాల్సిన వ్యవహారాల ప్రణాళికేతర వ్యయంలో ఈ రకమైన వ్యవహారాలన్నీ కూడా చేర్చుకుంటారు ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు బ్యాలెన్స్ కావాలి, అంటే ఐడియల్ బడ్జెట్ ఏంటంటే 50% నాన్ ప్లాన్, 50% ప్లాన్ ప్లానింగ్ ఉండాలి. సరే అది ఎప్పుడు జరగటం లేదు, ఈ ఏడాదైనా జరుగుతుంది అనుకుంటే మళ్ళీ ఇలా ఖర్చు పెడుతుంటే ఏదైతే ఎక్స్ట్రా ఆదాయం అవుతుందో అదేమంత నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ కింద వెళ్ళిపోతుంది. అయితే నాకేం ఇబ్బంది లేదు నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోవడంలో, ఎందుకంటే జీతాలు పెరగాలి, ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నది. ఎందుకంటే ఈ ఏడాది ఇప్పుడు చూస్తే నిన్న కేబినెట్ డెసిషన్లో 18,000 కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులరైజేషన్, 15,000 టీచర్స్, దాని తర్వాత అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వేతనాలు ఎక్కువ, ట్రాఫిక్ పోలీసీ ఎక్కువ, అంటే ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది ముఖ్యమంత్రి గారికి ఏంటంటే ఆదాయం ఎక్కువ వస్తుందని. బట్ ఏంటంటే నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ కూడా ఒక కన్ను వేసి ఉండాలి, వేయి ఉండాలి. ఎందుకంటే ఒక పక్క నుంచేమో ఎక్స్పెండిచర్ పెంచుతున్నారు, ఇంకో పక్క నుంచి ఏమిటంటే బేసిక్స్ ఆఫ్ ఫిజికల్ ప్లానింగ్లో కొంచెం ఇది జరుగుతున్నది, రైతులు ఇస్తున్నారు. ఇది ఏమిటంటే హైదరాబాద్లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టద్దని అంటున్నారు, ఇది తక్కువ కట్టని వాళ్ళకి. హైదరాబాద్లో నీళ్ల వాటర్ బిల్స్ ఏమో కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఎంత ఎన్ని కొన్ని సెక్షన్స్ కొంత మటుకు మీరు హెల్ప్ చేయాలి. బట్ ఏంటంటే ఇది మనం నాకు భయం ఒకటి వేస్తుంటుందండి, తెలుగు రాష్ట్రాలు తమిళనాడు ప్యాటర్న్లో వెళ్ళకూడదు. తమిళనాడులో ఏంటంటే టీవీలు, దాని తర్వాత ప్రెషర్ కుక్కర్, మిక్సీస్, ఆ పథకాలు పోకూడదు, నీళ్ళకి కట్టాలి. మరి దానికి ఏంటంటే ఏమైపోతుంది, అన్ని ఫ్రీ ఇచ్చేస్తే మరి ఇంక దేనికి ఇంకా ఒక వాల్యూ ఉండదు. అంటే ఇది అడగని డిమాండ్స్, ఇది ఎవరు అడగలేదు, మాకు మంచినీళ్ళు ఫ్రీ ఇవ్వని ఎవరు అడగలేదు. అంటే ప్రజల్ని సమర్పోతలు చేసినట్టే స్పష్టంగా కనిపిస్తుంది. డెఫినెట్లీ నీళ్ళకి మరి కట్టాలి కదా, ఏది మీరు కట్టక్కర్లేదు, అన్ని వాడుకోవచ్చు ఫ్రీగా అన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, ఎవడైనా ఏమడుగుతారు పవర్కి, నాకు 24 గంటలు పవర్ కావాలని అడుగుతారు, కానీ పవర్ అడగను మంచినీళ్ళకి అంతే, ఎవరు మంచినీళ్ళు ఫ్రీగా అడగటం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మంచినీళ్ళకి ఏంటంటే మనకి తక్కువ కడుతున్నాం మనం, దాన్ని ఫ్రీగా చేసే అవసరం లేదు. ఏదైనా ఫ్రీగా కడితే, ఫ్రీగా ఇస్తే ఏమవుతుంది అంటే వేస్ట్ అవుతుంది అది. అంటే ఎవరికైనా పేదలకి పథకాలు అమలు చేయటం, వాళ్ళకి ఫ్రీ అనేది అమలు చేయటం అనేది అనాదిగా వస్తున్న ఆచారం మన ఇండియన్ ఎకానమీలో, ఇండియన్ రాజకీయ చరిత్రలో.
అంటే జస్ట్ ఒక అట్లాంటి విషయంలోనే ఇక్కడ తీసుకుని, సో ఏదైతే డబ్బులు ఖర్చు అవుతాయో వాళ్ళకి దాన్ని వేరే రకంగా కాంపెన్సేట్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా. అంటే ఒక స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ కేసీఆర్ లాంటి స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అసెంబ్లీలో అసలు తిరగలేదు, కౌన్సిల్లో అసలు తిరగలేదు. అలాంటి వాళ్ళు ఏమిటంటే ఎకనామిక్ ఎంపవర్మెంట్ చేయాలి కానీ అన్ని ఫ్రీగా ఇచ్చేస్తే మరి మీరు చెప్పినట్టుగా పదం వాడిన సోమరిపోతలు ఇది అవుతారు. పర్చేసింగ్ పవర్ ఇంప్రూవ్ చేయాలి కానీ అసలు పర్చేసింగ్కే ఫ్రీ అసలు ఇచ్చేస్తే ఏమవుతుంది? లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేయాలి కానీ ఐదేళ్ళకి చూడాలి కానీ. బట్ ఇదంతా సరే, ఈ డిస్కషన్ అంతా కొంత మటుకు అవసరం లేదు. ఎందుకంటే మచ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఎయిమ్డ్ అట్ మున్సిపల్ ఎలక్షన్స్. దీంతో తెలుస్తుందండి, సో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత వాతలు ఏమన్నా ఉంటాయా లేకపోతే కోతలు ఏమైనా ఉంటాయా, ఏ రకంగా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. సెంటర్ది ఒక ఉదాహరణ చూడండి, మన ఏంటంటే డీజిల్ పెట్రోల్ డీజిల్ బాగా తగ్గించినట్టు తగ్గించారు, వ్యాట్ పెంచారు, ఫైనల్ గా మనకేమైంది ఎక్కువైంది. సో ఈ ఎక్కడ ఏదో ఒకటి తెగలేదు. ఎందుకంటే మీరు ఒకటి పక్క నుంచి తక్కువ చేస్తే ఏదో ఒకటి ఎక్కువ అవ్వకుండా తక్కువ ఎలాగవుతుంది, అది బేసిక్స్ అవి. ఇక్కడ తెలంగాణలో పరిస్థితి